హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా గుచ్చుకుంటుంది. జాగ్రత్త, గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకి గాయం చేస్తుంది. జ్ఞానం అనేది వంశపారంపర్య సంపద కాదు, అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి, పొగడ్తల కోసం పనిచేయడం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండు మానసిక వ్యాధులే. టీ అండ్ బిస్కెట్ నేర్పించే పాఠము ఏంటంటే, ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తరువాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారు అని. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది, బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. ఒకరిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ఉండేవాడో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి నీ కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, అందుకే గతం మర్చిపోవద్దు. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అనేది దురదృష్టం, చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేది మూర్ఖత్వం. ఏ పనినైనా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనములోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువు అవుతుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం వ్యక్తి ఖచ్చితంగా మారిపోతాడు. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు, ఓడినా చివరికి వీరుడిగా మిగులుతావు. కానీ బురదలో దొల్లే పందితో పోరాడకు, ఎందుకంటే ఒంటి నిండా బురద, ఆ తర్వాత దురద మాత్రమే మిగులుతాయి. మీరు గెలుస్తూ ఉంటే మీతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. అదే మీరు ఓటమి చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీ పక్క నుంచి మాయమైపోతుంది. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవరు నమ్మరు. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడారులు కూడా సముద్రాలవుతాయి. నీవు ఎప్పుడైతే నీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటావో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది. ఓటమికి ధైర్యం ఎక్కువ, దాని ధైర్యాన్ని అణిచివేస్తేనే గెలుపు చేరువ అవుతుంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి. చెయ్యని తప్పుకి ఈ సమాజం నిందిస్తుంది, నిలదీస్తుంది. దానికి భయపడి వెనుతిరుగుతావో ఎదురు తిరుగుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ప్రేమ అయినా బాధ అయినా వినపడకుండా ఆపగలం, కానీ కనపడకుండా ఆపలేము. బాధ నుంచి నేర్చుకున్న లెసన్స్ లైఫ్లో గొప్ప నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. పరిస్థితులు అనేవి భయస్థలను చేసి ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడుతాయి. మనం జీవితంలో ఏది కోల్పోయినా సరే వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోకూడదు. నీ సొంత కష్టంతో బ్రతుకుతున్నప్పుడు ఒకడికి సలాం కొట్టాల్సిన అవసరం నీకు లేదు.
మనీతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అది స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఏదైనా సరే. లైఫ్లో బాగా గుర్తుండిపోయేది శత్రువుల మాటలు కాదు, నీకు కష్టకాలంలో దూరంగా ఉండే స్నేహితులు. సంతోషకరమైన లైఫ్ గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. నీకు కుదిరితే కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చెయ్యి, అంతేకాని అపహాస్యం చెయ్యకు. గుర్తుంచుకోండి, అబద్ధం అనేది నిజాన్ని దాయగలదు కానీ నిజాన్ని ఎప్పటికీ మార్చలేదు. ఎవడికంటేనో నీవు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో, ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. నీవు గెలిస్తే నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, అదే నీవు ఓడిపోతే నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. టైం ఎప్పుడు ఒకే చోట ఆగదు, జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. మనసు బాగోలేదు నీతో మళ్ళీ మాట్లాడతా అనే రిలేషన్ కంటే మనసు బాగోలేదు నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమంటే. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. గుడి అనేది ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు అనేది ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే. నీవు జీవితంలో ఎవరిని విమర్శించకు, వీలైతే ప్రోత్సహించు, లేదంటే సైలెంట్గా ఉండు. అంతేకాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునేవాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైంది. డబ్బుని తక్కువగా వాడుకుంటే నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతో ఆడుకుంటుంది. పరుగు పందెంలో గెలవాలి అంటే ముందు పరిగెత్తాలి, కానీ వెనుక నిలబడి ముందున్నవాడిని గమనిస్తూ కూర్చుంటే ఎప్పుడు వెనుకనే ఉండిపోతాము. గుర్తుంచుకో, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. గొప్పవాళ్ళని చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీకంటూ ఒకరోజు ఉంటుంది, ఆ రోజు కోసం ఓపికతో చూడండి. అప్పుడు మీ స్థానం కూడా గొప్పదే అవుతుంది. అప్పటి వరకు మీ ఆత్మస్థైర్యాన్ని బలంగా నమ్మితే చాలు. అర్థం చేసుకుని తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారాముడు. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది, అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. రావి చెట్టు ఆకులు గాలి వీయకపోయినా కదులుతూ ఉంటాయి, దానికి సంస్కృతంలో చలపత్రం అంటారు. జీవితం కూడా అంతే చంచలమని, ఇది గ్రహించమని దేవాలయాల్లో రావి చెట్టు నాటి పెంచుతారు. ఈ సొసైటీలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు. ఇరుగు పొరుగు కథలు మొత్తం వీళ్ళకే కావాలి. వేరొకరి గురించి చెడుగా చెప్పేప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎదుటివారిని జడ్జిమెంట్ చేసినంత ఈజీగా వారి బ్రతుకులు సరిచేసుకోవటానికి అసలు ఆలోచించరు. వాళ్ళు జీవితం గురించి వాళ్ళు ఆలోచించరు.
నీ రహస్యాలని ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పవద్దు, ఎందుకంటే అదే నిన్ను నాశనం చేస్తుంది. మంచివాళ్ల దగ్గర రాముడిలా ఉండు, చెడ్డవాళ్ల దగ్గర రావణుడిలా ఉండు, అప్పుడే బ్రతకడం సాధ్యం. అదృష్టం అనేది వర్షపు నీళ్ళలాంటిది, శ్రమ అనేది బావిలో నీళ్ళలాంటిది. రోజు స్నానం చేయాలంటే బావిని నమ్ముకోవాలి, కానీ ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు. కొందరు వ్యక్తులు వాళ్ళకి వచ్చిన కష్టాలు గట్టిగా అరిచి చెప్పలేరు, నవ్వుతూనో నటిస్తూనో తోసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఎవరేమిటి అన్నది నీకు అనవసరం, నువ్వేమిటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వేం తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. నీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది నీ వ్యక్తిత్వం. నీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అది నీ గుణం. అబద్ధం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించమనడానికి లైఫ్ టైం సరిపోదు. నిజాయితీ, నమ్మకం లేని స్నేహానికి జీవితకాలం తక్కువ. గతం నుండి నేర్చుకోవాలి అంతేకాని దాని కారణంగా దిగులు పడకూడదు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది, చీకటితో పోరాడినప్పుడే గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతుంది, మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు తట్టుకొని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. తొక్కి బతుకుతా అనేవాడి ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.